हाय फ्रेंड्स, वेलकम टू फार्मा टाइम्स। ना पेर श्रीकांत गोरंट्ला। थैंक यू फॉर वाचिंग माय वीडियोस। ई रोज मनं डिस्कस चेसुकुने टापिक रोल ऑफ रेगुलेटरी अफेयर्स इन फार्मास्यूटिकल इंडस्ट्री। चाला मंदी तम्मुलु चेल्लेलु अडुगुतुन्नारु रेगुलेटरी अफेयर्स गुरिंचि वीडियो चेयमनि। रेगुलेटरी अफेयर्स अनेदि चाला वास्ट सब्जेक्ट अंडी। अयिना सरे ई टापिक नि मीकु 10-15 मिनिट्स लो क्लोज अय्ये ट्राई चेस्तानु। తప్పనిసరిగా చివరి దాకా చూడండి। ఎవరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ చదవాలనుకుంటున్నారో, డీటెయిల్గా చదవాలనుకుంటున్నారో, ఏ కన్సైజ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్ రిటన్ బై ఎన్ ఉదుపా అండ్ కృష్ణమూర్తి భట్ అనే బుక్ ఉంది। దీన్ని మణిపాల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ అండ్ ప్రొఫెసర్స్ కలిసి రాశారు। చాలా ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది బుక్ అండ్ 149-150 పేజెస్ ఉంటుంది। కాస్ట్ కూడా జస్ట్ 290 రూపీస్ ఉంటుంది। ఈ బుక్ అయితే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాశారు। నేను కూడా 2017 నుంచి ఈ బుక్ రిఫర్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే। ఓకే, లెట్స్ గో ద మెయిన్ టాపిక్। మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి। మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయాలని। మేము మీ నుంచి ఆశించేది కేవలం అది మాత్రమే। ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నామంటే, ఈ 4 టాపిక్స్ కవర్ చేస్తున్నాం। నెంబర్ 1, వై రెగ్యులేటరీ బాడీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్। నెంబర్ 2, వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్। నెంబర్ 3, కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్। నెంబర్ 4, వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ టు గెట్ గుడ్ గ్రోత్ ఇన్ రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్। ఓవరాల్గా ఈ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం। బోర్డు మీద ఏమి రాస్తుందో అబ్జర్వ్ చేశారండి, మెడిసిన్స్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్ సబ్స్టెన్సెస్ ఇన్ ద వరల్డ్। ఎందుకన్నానంటే ఆ మాట, బయట మీరు స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్లో అయితే సమోసాలు ఎక్కువ తింటారు, సౌత్లో అయితే పునుగులు బజ్జీలు ఎక్కువ తింటారు। ఫర్ ఎగ్జాంపుల్ మీరు పునుగులు తింటున్నారు అనుకోండి, మీరు తినేటప్పుడు ఆయిల్ చూసి మీ మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, ఇది మనకు సేఫా కాదా, వాడిన నూనె వాడుతున్నాడు మళ్ళీ మళ్ళీ, మనకు హెల్త్కి ఏం ప్రాబ్లం రాదు కానీ ఒక నెగిటివ్ థాట్ అనేది వస్తుంది। అదే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకో, పెంటాప్రజల్ సోడియం మీరు ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఆ నెగిటివ్ థాట్ అనేది మీ మైండ్కి రాదు। దట్స్ బికాజ్ ఆఫ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా। అంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటంటే, రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీ, ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ 2 టైప్స్ అండి, 1 ఈజ్ నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అండ్ 2nd 1 ఈజ్ గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్। ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ వల్లనే ఈరోజు మనం ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ అనేది ఎలాంటి భయం లేకుండా వాడగలుగుతున్నాం। ఇందాకనే చెప్పుకున్నాం కదండి రెగ్యులేటరీ ఏజెన్సీస్ 2 టైప్స్ అని, ఒకటి నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్, 2 గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్। నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అనేవి ఆ దేశ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తాయి, ఆ దేశ ప్రజల ఆరోగ్యం కాపాడటం దాని ముఖ్య కర్తవ్యం। ఇండియా యొక్క నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీ CDSCO అండి, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSO ఇండియా యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ, USFDA అనేది USA యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ, హెల్త్ కెనడా అనేది కెనడా యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ, MHRA అనేది UK యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ, TGA అనేది ఆస్ట్రేలియా యొక్క రెగ్యులేటరీ ఏజెన్సీ। మీరు కనుక రిటెన్ టెస్ట్ రాస్తే క్యాంపస్ ఇంటర్వ్యూలో కంపల్సరిగా వీటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, 1 మార్క్ గ్యారంటీ। లేదు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారంటే వీటిల్లో కంపల్సరిగా ఒక రెగ్యులేటరీ ఏజెన్సీ గురించి మిమ్మల్ని చెప్పమంటాడు। అదే గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ గురించి చెప్పాలంటే, మీరు COVID-19 వచ్చినప్పటి కాడి నుంచి ఎక్కువ వింటున్న మాట WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీ, అన్ని దేశాలు కలిపి కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఈ గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీని ఏర్పాటు చేశారు। 2 ICH, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హార్మనైజేషన్ అండ్ ఇంకో గ్లోబల్ రెగ్యులేటరీ, 3
WIPO, WIPO, World Intellectual Property Organization. ఇది పేటెంట్స్ గురించి, ట్రేడ్ మార్క్స్ గురించిన ఇష్యూస్ చూస్తుంది. ఇవి బేసిక్గా నేషనల్ అండ్ గ్లోబల్ రెగ్యులేటరీకి సంబంధించిన ఏజెన్సీస్. ఈ నేషనల్ అండ్ గ్లోబల్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కరోజులో ఏర్పడినవి కాదండి. దీని వెనక ఎన్నో సంవత్సరాల కృషి ఉంది. ఆ దేశ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ ల్యాబొరేటరీస్ కానీ, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కృషి కూడా ఉంది. ఇవి ఏర్పడటానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే హిస్టరీలో చాలా ట్రాజడీస్ ఏర్పడ్డాయండి. మనం మెయిన్ 3 ట్రాజడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. 1 1935 ట్రాజడీ, 2 1941 ట్రాజడీ, 1961-62 ట్రాజడీ. ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇండియాలో జరిగినవండి. ఎందుకంటే ఆ టైంలో 1935 అంటే ఆ టైంలో మనం దగ్గొచ్చింది అనుకో, బుగ్గన లవంగం పెట్టుకోండి, అలాంటివి నడిచేవి ఇండియాలో. అందుకనే బై గుడ్ లక్ ఇండియాలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆ టైంలో. ఈవెన్ మనకి ఎక్కువగా 1980 నుంచి అనే ఈ టాబ్లెట్స్ రావటం, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావటం 1980-1985, మేబీ 1990 ఆ టైంలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ 1984-1985 ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత మనకి మెడిసిన్స్ అనేవి చాలా చీప్గా రావటం బిగినైంది. హిస్టరీలో ఈ మెయిన్ 3 ట్రాజడీస్ అనేవి ఎక్కువ చెప్పుకుంటారు. రెగ్యులేటరీ అఫైర్స్ అన్న లెసర్ వచ్చిన ప్రతిసారి ఈ ట్రాజడీస్ అనేవి కంపల్సరిగా చెప్పుకుంటారు. సో నేను కూడా వీటి గురించి టచ్ చేస్తాను. 1935లో డైఎథిలిన్ గ్లైకాల్ అనే పాయిజనస్ సాల్వెంట్ ఓరల్ ఎలెక్జర్ ఆఫ్ సల్ఫానిడమైడ్లో ఫామ్ అయింది. దానివల్ల 100+ మెంబర్స్ చనిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది చిల్లరండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1938లో ఫుడ్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ అని యుఎస్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటం కోసం. ఆ తర్వాత 1941లో సల్ఫాథైజోల్ ట్యాబ్లెట్స్ కంటైనింగ్ ఫినోబార్బిటాల్ అనే పాయినస్ సబ్స్టెన్సెస్ సల్ఫాథైజోల్ ట్యాబ్లెట్స్లో ఉండటం వల్ల 300+ మెంబర్స్ అనేది చనిపోయారు. ఆ కంపెనీ వచ్చి విన్త్రూప్ కెమికల్స్ కంపెనీ, న్యూయార్క్. అండ్ ఆ తర్వాత 1941లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1944లో డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ యాక్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ హెల్త్ యాక్ట్ ఇదే క్రమక్రమంగా రూపాంతరం చెంది జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనే యాక్ట్గా తయారు కావడానికి కారణం. 1961-62లో థాలిడోమైడ్ ట్రాజడీ అనేది ఒకటి జరిగిందండి. ఈ ట్రాజడీ ఏంటంటే, ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కి మార్నింగ్ సిక్నెస్ అనే దాని గురించి పిల్స్ ఇస్తారు. ఆ పిల్ వేసుకోవటం వల్ల 2000 చిల్డ్రన్ చనిపోయారండి. 10,000 చిల్డ్రన్ ఆర్ సీరియస్ బర్త్ ఎఫెక్ట్స్. కొంతమందికి నేను పక్కన పెడతాను చూడండి, కొంతమందికి చేతులు లేకపోవడం, కొంతమందికి కాళ్ళు లేకపోవడం, కొంతమంది మూతి, ఇలా మీకు తెలుసు కదా ఇండియాలో మొర్రి అంటారు, ఆ విధంగా రావటం చాలా సీరియస్ బర్త్ ఎఫెక్ట్స్ అనేవి జరిగినాయి. అది మెయిన్గా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చి జర్మనీలో అయిందండి. ఈ 3 ట్రాజడీస్ అనేవి మెయిన్ అన్ని దేశాలు మేల్కొని రెగ్యులేటరీ బాడీస్ని ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ కారణం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ది డ్రగ్, అంటే ఎక్కువ డ్రగ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే వరల్డ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చి చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా ఉందండి. అదే లార్జెస్ట్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఇండియా ఉందండి. అందుకని ఇండియాని ల్యాబొరేటరీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు అన్ని ట్రాజడీస్ చదివినాయి కాబట్టే ఇప్పుడు ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్, నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ వచ్చిన తర్వాత ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఒక ప్రొడక్ట్ ఐడియా వచ్చి పేషెంట్కి అందేలోపు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఏమేమి ఏ రకాల టెస్టులు ఉంటాయని టోటల్ పిక్చర్ ఇది. చాలా కేర్ఫుల్గా వినండి. ఈవెన్
5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మాసిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా ఈ విషయాలన్నీ తెలియవు. కావాల్సింటే ఫోన్ చేసి చెక్ చేసుకోండి నా వీడియో అయిపోయిన తర్వాత. ప్లీజ్ కంటిన్యూ. చెప్పాను కదండి 16 ఇయర్స్ పడుతుంది ఒక డ్రగ్ ఐడియా వచ్చి పేషెంట్కి చేరే వరకు అని. అందులో ఏమేమి స్టేజెస్ ఉంటాయంటే డిస్కవరీ స్టేజ్ 2 to 5 ఇయర్స్ పడుతుందండి ఆ ప్రోడక్ట్ని డిస్కవర్ చేయడానికి. ఆ 2 to 5 ఇయర్స్ లోపే ప్రీ క్లినికల్ టెస్టింగ్ యానిమల్ టెస్టింగ్ కూడా చేస్తారండి. ఆ తర్వాత ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ 6 to 8 ఇయర్స్ లోపు ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. 20 to 80 హెల్తీ వాలంటీర్స్ మీద చేస్తారు. హెల్తీ వాలంటీర్స్ మీద చేసేది ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్. ఆ స్టేజ్లో ఏం కనుక్కుంటారంటే సేఫ్టీ ఆర్ డోసేజెస్, ఈ ప్రోడక్ట్ సేఫ్టీ ఉందా లేదా అని చూస్తారు. ఎంత డోసేజ్ వేస్తే సేఫ్టీగా ఉంది అని కూడా ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్లో కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ 8 to 10 ఇయర్స్ పడుతుందండి. ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్లు ఏం చేస్తారంటే 100 to 300 పేషెంట్ వాలంటీర్స్. ఫేజ్ 1లోనేమో మనం హెల్దీ వాలంటీర్స్ తీసుకున్నాం, ఫేజ్ 2లోనేమో 100 to 300 పేషెంట్ వాలంటీర్స్. అక్కడ 20 to 80 అయితే ఇక్కడ కొంచెం పెంచాం, 100 to 300 పేషెంట్ వాలంటీర్ తీసుకుంటారు. ఇక్కడ ఏం చేసంటే ఎఫికసీ అండ్ సైడ్ ఎఫెక్ట్. ఎఫికసీ అంటే మనం ఇచ్చిన డ్రగ్ వర్క్ చేస్తుందా లేదనేది చూస్తారండి. ఇక్కడ ఓన్లీ సేఫ్టీ చూస్తారు, అంటే సేఫ్టీ అండ్ డోసేజ్ ఎంత ఇస్తే ఈ పర్సన్ సేఫ్టీగా ఉన్నారా లేదా అని చూస్తారు. అదే ఫేజ్ 2లో అయితే ఎఫికసీ వర్క్ చేస్తుందా లేదా, పేషెంట్స్ మీద ఇచ్చారు కదా ఎంత వర్క్ చేస్తుందా అనేది చూస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయనేది చూస్తారు. ఫేజ్ 3 వచ్చేసరికి 1000 to 5000 పేషెంట్ వాలంటీర్స్. చూడండి ఎంతగా పెంచారు, 1000 to 5000 పేషెంట్ వాలంటీర్స్నే తీసుకున్నారు ఇక్కడ కూడా. టు డిటర్మైన్ అడ్వర్స్ రియాక్షన్ ఫర్ లాంగ్ టర్మ్ యూజ్, లాంగ్ టర్మ్ యూజ్ చేయటం వల్ల ఏమైనా అడ్వర్స్ రియాక్షన్ అనేది వస్తుందా అని చూడటమే ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ తర్వాత 12 to 14 ఇయర్స్ దాకా ఎఫ్డిఏ రివ్యూ అండ్ అప్రూవల్. ఎఫ్డిఏ రివ్యూ చేసి అప్రూవల్ ఇవ్వడానికి ఎన్డిఏకి న్యూ డ్రగ్ అప్లికేషన్కి 12 to 14 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత 14 to 16 ఇయర్స్ అడిషనల్ పోస్ట్ మార్కెటింగ్ టెస్ట్. మార్కెటింగ్ రిలీజ్ అయిన తర్వాత చేసే టెస్టులు కూడా కొన్ని ఉంటాయి, దాన్ని అడిషనల్ పోస్ట్ మార్కెటింగ్ టెస్ట్ అని కూడా అంటే. నేను అప్రాక్సిమేట్లీగా చెబుతున్నానండి, 1 to 2 ఇయర్స్ ఎక్కువైనా ఉండొచ్చు, 1 to 2 ఇయర్స్ తక్కువైనా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఎఫ్డిఏ రివ్యూ ఆర్ అప్రూవల్ అని చెప్పాను కదా, ఇందులో న్యూ డ్రగ్ అప్రూవల్ అయితే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అని ఉంటుంది, దానికి ఇన్ని సంవత్సరాలు పట్టదు. నేను ఒక వీడియో చేశాను బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్డిఏ న్యూ డ్రగ్ అప్లికేషన్, అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అని. మీరు ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఈ వీడియో అయిపోయిన వెంటనే అది కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయడానికి ఒక కంపెనీకి 1 to 2 బిలియన్ క్రోస్ అనేది ఖర్చు అవుతుందండి. 1 to 2 బిలియన్ క్రోస్ అంటే 1 బిలియన్ క్రోస్ అంటే మేబీ అప్రాక్సిమేట్లీ 8000 క్రోస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16000 క్రోస్ అనేది ఖర్చు అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయడానికి. అందుకని ఆ కంపెనీకి ఎక్స్క్లూజివ్లీ USFDA కానీ ఏదైనా రెగ్యులేటరీ ఏజెన్సీ 20 ఇయర్స్ పాటు పేటెంట్స్ ఇస్తారండి. ఆ 20 ఇయర్స్ పాటు ఎవరైనా ఏదైతే డ్రగ్ డెవలప్ చేస్తారో ఆ డ్రగ్ డెవలప్ చేసిన కంపెనీ మాత్రమే మార్కెటింగ్ చేసుకోవడానికి స్పెషల్ పర్మిషన్ అన్నమాట. ఇంకో డౌట్ రావచ్చు, సార్ ఇంత ఖర్చు పెట్టినా కదా, మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్స్ మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతారు కదా. చాలా చాలా ప్రొడక్ట్స్ మధ్యలో ఆగిపోతాయండి. అయితే వీళ్ళు ప్రతిసారి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ తర్వాత ఇప్పుడు ఈ 1 to 5 ఇయర్స్ ప్రీ క్లినికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత IND అని ఉంటుంది, ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ అప్లికేషన్ అనేది, అవి అప్లై చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా రెగ్యులేటరీ ఎఫ్ఐస్తో డిస్కస్ చేస్తారండి. రెగ్యులేటరీ ఎఫ్ఐస్ యొక్క సజెషన్స్ తీసుకుంటారు, రెగ్యులేటరీ ఏజెన్సీకి నెక్స్ట్ ఏం చేస్తున్నామో చెబుతారు, ఇప్పటిదాకా ఏం చేసామో చెప్తారు, ఇప్పటిదాకా ఎలాంటి అడ్వర్స్ వచ్చినాయి, రిపోర్ట్స్ వచ్చినాయి, అన్నీ సబ్మిట్ చేస్తారు.
ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేటరీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ ఏ కంపెనీ ఉందో, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏకి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఎప్పుడు టచ్లో ఉండి ఈ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. దాన్నే చెప్పాను కదా, డీప్గా వెళ్ళట్లేదు. కామన్ టెక్నికల్ డాక్యుమెంట్ ద్వారా ECTD అంటారు, ఎలక్ట్రానిక్ కామన్ టెక్నిక్ అంటారు, ఈ విషయాన్నంతా షేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ నుంచి సజెషన్ తీసుకుంటూ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎందుకు ఇంత టైం పట్టిందో. COVID-19కి చాలా తక్కువ టైంలో COVID-19 వ్యాక్సిన్ తయారు చేశారండి. డిలిజెంట్ స్పీడ్ విత్ యాక్యురసీగా చేశారు. హెడ్స్ ఆఫ్ టు ద సైంటిస్ట్. అది కూడా ఇండియాలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ కావడం చాలా హ్యాపీగా ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక ప్రొడక్ట్ ఐడియా వచ్చి మెడిసిన్ రూపంలో ఒక పేషెంట్కి వెళ్ళడానికి 1-2 బిలియన్ ఖర్చు అవుతుందని, ఆ ఖర్చుతో పాటు చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి. మనకి ఇప్పుడు దాకా ఉన్న డేటాను బట్టి డ్రగ్ డిస్కవరీలో 10,000 కాంపౌండ్స్ వచ్చినాయి అనుకోండి ఐడియాలో, అందులో ప్రీ క్లినికల్ స్టడీ దాకా ఓన్లీ 250 కాంపౌండ్సే వెళ్తున్నాయండి. ఎంత పర్సంటేజ్ డ్రాప్ అయిపోతుందో చూడండి, 10,000లో ఓన్లీ 250 కాంపౌండ్ మాత్రమే ప్రీ క్లినికల్ స్టడీ దాకా వెళ్తున్నాయి. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ దాకా ఓన్లీ 5 కాంపౌండ్సే వస్తున్నాయండి. అర్థం చేసుకోండి ఎంత పర్సంటేజ్ డ్రాప్ అయిపోతుంది. ఈవెన్ 95-96% డ్రాప్ అయిపోతుంది. అండ్ FDA రివ్యూకి వచ్చి అప్రూవల్ వచ్చేది ఓన్లీ 1 కాంపౌండ్ అండి. ఇప్పుడు దాకా ఉన్న డేటాను బట్టి 10,000 కాంపౌండ్లో ఒక్క కాంపౌండ్ మాత్రమే అప్రూవల్ అవుతుంది. ఎవరైతే ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో కంపెనీలు, వాళ్ళందరికీ చాలా మనీ అనేది వేస్ట్ అవుతుంది. అందుకే 20 ఇయర్స్ వాళ్ళకి పేటెంట్స్ రైట్స్ ఇస్తారు. ఇన్ని చేసి అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా 2020 మధ్యలో 5,000 డ్రగ్స్ ఆర్ రీకాల్డ్ బ్యాక్. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే 5,000 డ్రగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత రీకాల్ చేశారండి. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఒక డ్రగ్ డిస్కవరీలో. డ్రగ్ ఐడియా వచ్చి పేషెంట్కి వచ్చే మధ్యలో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగే ఒక ఇంటర్ఫేస్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి అండ్ ఫార్మాసిటికల్ రెగ్యులేటరీ అథారిటీకి ఒకే ఒక డిపార్ట్మెంట్, రెగ్యులేటరీ ఏజెన్సీ. అందుకని రెగ్యులేటరీ ఏజెన్సీకి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో అంత మంచి వాల్యూ ఉంది. ఈ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఎలా వర్క్ చేస్తాయంటే, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి రెగ్యులేటరీ ఏజెన్సీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గైడ్ చేయటం, ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు లేబులింగ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యేదాకా అండ్ పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి గైడ్ చేయడం, అదేవిధంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఉండే అప్డేట్స్ని రెగ్యులేటరీ ఏజెన్సీతో షేర్ చేసుకోవటం, ఇది రెగ్యులేటరీ ఏజెన్సీస్ యొక్క ముఖ్యమైన పని. ఎవరైతే ఫ్రెషర్స్ ఈ వీడియో చూస్తున్నారో, మీకు రెగ్యులేటరీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అయితే చాలా బాగుంటుంది డిపార్ట్మెంట్. నా సజెషన్ అయితే రెగ్యులేటరీ ఎఫైర్స్ జాబ్ అనేది ఒక్క జాబ్ మాత్రమే, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అనేది వైట్ కలర్ జాబ్. లేడీస్కి అయితే ఎక్సలెంట్ జాబ్, మీరు మార్నింగ్ 9-6 జాబ్ అని చెప్పవచ్చు. ఈవెన్ బాయ్స్కి కూడా ఎంఫార్మసీ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ ఎనలిటికల్ కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు రెగ్యులేటరీ ఎఫైర్స్ మీకు అవకాశం దొరికితే వదులుకోవద్దు. ఒకవేళ రెగ్యులేటరీ ఎఫైర్స్ ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులేటరీ ఎఫైర్స్ రాలేదంటే మీకు ఆపర్చునిటీ వస్తుంది. సో మీరు క్వాలిటీ కంట్రోల్లో కానీ ఏదైనా డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్లో, QA డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యి రెగ్యులేటరీ ఎఫైర్స్కి మీరు షిఫ్ట్ కావచ్చు. అందులో ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ కొన్ని స్కిల్స్ రాశాను, రెగ్యులేటరీ ఎఫైర్స్లో ఫాస్ట్ గ్రోత్ ఉండాలంటే ఈ స్కిల్స్ ఉంటే, మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇవి కొంచెం ఫాస్ట్గా గ్రోత్ ఉండాలంటే ఈ స్కిల్స్ ఉండాలి. 1 గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, 2 లీడర్షిప్ స్కిల్స్, 3 గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ డిలిజెంట్. డిలిజెంట్ అంటే చెప్పానండి, స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మీ దగ్గర ఉండాలి. సాలరీ వైజ్గా చూసుకుంటే రెగ్యులేటరీ ఎఫైర్స్ కూడా బెస్ట్ అండి అన్ని విషయాల్లోనూ. ఈవెన్ సాలరీ వైజ్గా కానీ అండ్ వర్కింగ్ టైమ్స్ కానివ్వండి,
లీవ్స్ కానీ సాటర్డే సండే కానీ అన్ని విషయాల్లో రెగ్యులేటరీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ని నేను మీకు సజెషన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపిక్గా ఈ వీడియో విన్నందుకు. మీ మనసులో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను మ్యాక్సిమం ట్రై చేయడానికి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నేను బుక్ నేమ్ చెప్పాను కదా, కన్సైజ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ డ్రగ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ అని, ఎన్ ఉడిపి అండ్ ఆ బుక్ కూడా మీరు రిఫర్ చేయండి. మ్యాక్సిమం మీకు ఆ బుక్ చాలా ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. అది మణిపాల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ ప్రొఫెసర్స్ రాశారని చెప్పారు కదా, ఆ బుక్ ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. మీకు జాబ్ వస్తే ఆ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఎవరైతే రెగ్యులేటరీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఈ వీడియో చూస్తే కొన్ని తెలియక నేనేమన్నా తప్పులు చెప్తాను కానీ ట్రై చేస్తే నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.